స్వాగతం. మన ఊరు మన బాధ్యత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. అందరూ పాల్గొందాం, రండి. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం. ఈ రోజు నుండే ప్లాస్టిక్ వాడకాన్ని అరికడదాం. చొప్పెట్ల గ్రామంలో పర్యావరణ పరిరక్షణల కోసం యువకులు నడుం బిగించారు. ఈ రోజు గ్రామ పురవీధుల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సుకుమల్ల రాముడు, కర్రా ప్రకాష్, మురకన్న సూరిబాబు, తోరాటి వీరబాబు, ఆకుల బ్రాహ్మణుడు, మద్దిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అసలు ఏం జరగాలి అనేది వాడు చెప్తున్నాడా? నువ్వు చిన్న నువ్వు ఇలా వచ్చి చెప్పు, అతనికి చెప్పు. అంటే వాడి ఉద్దేశం మనం వాళ్ళని తీసుకునే మేము ముందుకు వచ్చాం. ఏంటంటే మా ఆలోచన కాదు, ఒక చిన్న కుర్రోడి ఆలోచన తీసుకునే మేము ముందుకు వచ్చాం. చెప్పి సార్, నువ్వు వాళ్ళు మామూలుగా చెప్పు. ముందు మన గ్రామం కోసం మాట్లాడు. నువ్వే మాట్లాడే, కొంచెం చెప్పు. పర్వాలేదు, నిర్మూలించాలనుకుంటున్నాం. అంటే కంపెనీ మూసేయాలనే అనేది కాకుండా, మనం మానేస్తే కంపెనీ ఆటోమేటిక్గా ఆగిపోద్ది. మేము ఈ రోజు నుంచి పప్పిపేట్లు, డిస్పోల్ గ్లాసులు ఇవన్నీ కూడా మేము వాడటం మానేద్దాం. మా ఉద్యోగం ఏంటంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 2020లో ఈ రకంగా ఉంది. 2025 వచ్చేసరికి భూమి ఈ రకంగా పాడవుతుంది. 2030 వచ్చేసరికి భూమి మీద ఇంకా ఏమీ ఉండదు, భూమి మీద ఇంకా ఏమీ మిగలదు, ప్లాస్టిక్కే ఉంటుంది. అప్పుడు ప్రతి మానవుడు ఎలా ఉండాలంటే, వాడు బళ్ళలోకి వెళ్ళా ఎక్కడికి తిరిగినా వాడు వెనకాల వాడు ఆక్సిజన్ పెట్టుకునే తిరగాలి. మనం ఈ రోజు నుంచి గమనించుకునే ప్రతి ఒక్కరూ కూడా కంపెనీ మానేయాలనేది పక్కన పెట్టి, ప్రతి ఒక్కరూ మా గ్రామాన్ని మేము బాగు చేసుకుంటాం, మా గ్రామం ఆరోగ్యంగా ఉండాలి అని అందరూ అనుకుని, ప్లాస్టిక్ అనే దాన్ని అందరూ మానేసి మనం ఆరోగ్యంగా ఉందామని అందరూ ఆచరిస్తారని ఈ చిన్నపిల్లలు వాళ్ళు ముందుకొచ్చారు.